నమస్తే, వెల్కమ్ టు జిప్ టీవీ. పీఠాపురం నుంచి పవన్ పోటీ, వైసీపీలో గుబులు. పీఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారన్న ప్రచారంతో వైసీపీలో గుబులు ప్రారంభమైంది. అక్కడ అభ్యర్థిని మళ్ళీ మూడోసారి మార్చేందుకు వైసీపీ పావులు కదుగుతూనే ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఇప్పటికీ ఓటమి భయంతో సిట్టింగ్ ఎమ్మెల్యేని దొరబాబుకు టికెట్ని నిరాకరించడం అయితే జరిగింది. ఆ స్థానంలో కాకినాడ ఎంపీ వంగ గీతను అయితే పీఠాపురానికి జగన్ బదిలీ చేశారు. ఇప్పుడు పవన్ పోటీ చేస్తారన్న భయంతో మళ్ళీ అభ్యర్థిని మార్చడానికి అడుగులు వేస్తున్నట్లు సమాచారం అయితే అందింది. అసెంబ్లీ ఇన్ఛార్జిగా మరి కోరి తెచ్చుకున్న వంగ గీతను అక్కడి నుంచి పంపించేందుకు వైసీపీ యత్నిస్తుందని చెప్పేసి సమాచారం. ఈ మేరకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిన్న కలిసిన గీతకు అయితే జగన్ స్పష్టత చేసినట్టయితే తెలుస్తుంది. మరి ఈమె స్థానంలో పీఠాపురం నుంచి కాపు ఉద్యమ నేత రుద్రగడ పద్మనాభాన్ని బరిలోకి దించాలని చెప్పేసి వైసీపీ యోచిస్తుందంట. వైసీపీ తీరు నచ్చక ఇటీవల ఆ పార్టీకి మరి ముద్రగడ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. టికెట్ ఇవ్వకుండా అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేసాడు. మరి బుజ్జగించేందుకు వైసీపీ పెద్దలు వచ్చినా మాట్లాడేందుకు నిరాకరించిండంట. టీడీపీలో అయితే మరి తాజాగా వస్తున్న వార్త ఏంటి అంటే, టీడీపీలో పొత్తుకు సంబంధించి పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ముద్రగడ అయితే లేఖ రాశాడు. ఈ నేపథ్యంలో ముద్రగడను పార్టీలోకి తెచ్చుకునేందుకు మరి జగన్ మళ్ళీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నట్టు సమాచారం అందుతుంది. పవన్ పై ముద్రగడను నిలబెట్టేందుకు మరి రహస్యంగా సమాలోచనలు అయితే చేస్తున్నారంట. మరి ఏం జరుగుతుందో చూద్దాం. మరి ముద్రగడ అయితే మరి జనసేన పార్టీకి మరి ఆపోజిట్ క్యాండిడేట్గా మరి నిలబడతాడో లేదో, మరి జగన్ మాట విని మళ్ళీ వైసీపీలోకి జాయిన్ అవుతాడో లేదో మరి చూద్దాం.